వైఎస్ఆర్సీపీ నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అభిమాన నేతను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులతో క్యాంప్ ఆఫీస్ కిక్కిరిసిపోయింది. అభిమాన నేతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఒకసారి చూడన్న అంటూ ఆప్యాయంగా పిలిచారు. సెల్ఫీలు దిగేందుకు ఆతృత. ఆత్మీయ నేతల కుటుంబాలకు పలకరింపులు. తాను చేసిన అభివృద్ధిని చూసి మురిసిన సమయం. సెల్ఫీ తీసుకుంటూ ఆనందం. ఇలా సాగింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైద్య జగన్మోహన్ రెడ్డి పులివెందుల తొలి రోజు పర్యటన. ముందుగా ఇడుపులపై చేరుకున్న వైద్య జగన్ నేరుగా దివంగత వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లి నివాళులర్పించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. తమ అభిమాన నేత వచ్చారన్న విషయం తెలుసుకున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలు వైఫల్యాలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. ఆ తర్వాత పులివెందులకు చేరుకున్నారు వైద్య జగన్మోహన్ రెడ్డి. పులివెందులలో పార్టీ నాయకులతో మమేకమయ్యారు వైద్య జగన్. పలు అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు. పులివెందులలో దారి పొడవున తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు ప్రజలకు అభివాదం చేస్తూ ఆగి పలకరిస్తూ వారి వినతులు స్వీకరిస్తూ వైద్య జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. వేంపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు రుద్రభాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు వైద్య జగన్మోహన్ రెడ్డి. ఇటీవల వివాహమైన భరతసింహారెడ్డి సుశాంతి గల కొత్త జంటను ఆశీర్వదించారు. అక్కడ నుంచి మాజీ జడ్పీటీసీ సభ్యుడు షేక్ షబీర్ వలీ నూతన గృహానికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద ఆగారు వైద్య జగన్. అక్కడ అభిమానులు, ప్రజలు జగన్ను కలిసేందుకు ఎగబడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద సెల్ఫీ దిగారు జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 530 కోట్లతో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు. 605 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. ఎన్ఎంసీ తనిఖీల అనంతరం 50 MBBS సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం మంజూరైన 50 MBBS సీట్లు తిరస్కరిస్తూ లేఖ రాసింది. దీంతో ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు నిలిచిపోయాయి. దీంతో మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం నిధివీరం చేస్తోందని వైద్య జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ తీసుకున్నారు. అభిమాన నేత కానబాయి కొనసాగుతున్న ప్రతి చోట జగన్ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని చోట్ల ఆగిన జగన్ జనం కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు.